హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫే న్యూస్. అప్డేట్స్ చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లైన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంన్నర లోపే ఆ రోజు ఏ మేనిఫెస్టోలో ఏ సంక్షేమ పథకాలు పెట్టారో ఆల్రెడీ 90% ప్రతి ఇంటికి కూడా కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, రాజకీయం చూడటం లేదు, పార్టీలు చూడటం లేదు. ఇంత ముందు కాలంలో ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండీ ఆఫీసులు, అధికార ఆఫీసర్లు తిరిగి ఎక్కడ మా సంక్షేమ పథకాలు వస్తాయని ఆలోచించే టైంలోన అప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిన మైనల్లో మన జగనన్న ఒక నిజాయితీగా ప్రజల మనిషిగా ప్రజల క్షేమం కోరుతూ పేదవాళ్ళు పేదరికం నిర్మూలించాలి, ప్రతి ఒక్క రైతు కండగా ఉండాలని రైతు భరోసా, ప్రతి ఒక్క అమ్మాయిని ముఖ్యమంత్రి 4.5 లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు ఇచ్చిన ఘనత జగనన్న గారు మరొకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నారు. జై జగన్! ప్రతి నిర్వాసిత తాలూకు సమస్యను పరిష్కరించడం మన వంశధార నిర్వాసితుకి న్యాయం చేయడమే జగనన్న తాలూకు కర్తవ్యంగా భావిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేయాలని మీరు ఒక్కసారి మనసారి. అలానే మీరందరూ నన్ను ఎప్పుడు అభిమానించారు, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా నేను మీకు చేతులు చేయించి విధేయరాలుగా ఉంటాను. మీ అభిమానానికి, ఆప్యాయతకి మనసారా ఇంకోసారి కృతజ్ఞత తెలియజేస్తాను. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లైన సందర్భంగా కర్నూలు జిల్లా ఆధుని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అరికెల్, పెద్దపెండెకల్ గ్రామాలను సందర్శించారు. అనంతరం మంత్రాలయం మఠం సిబ్బంది వారు తుంగభద్ర పుష్కరాల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ₹8,60,000 వస్తా ఉంది. అమ్మఒడి పథకం కింద 350 పిల్లలకు వస్తా ఉంది. ఊర్లో దాదాపుగా 52,50,000 వస్తా ఉంది. వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా కింద 919 మంది తీసుకుంటున్నారు. ఊర్లో దాదాపుగా 10,58,800 రూపాయలు. కొత్త బియ్యం కార్డు 50 ఇచ్చినాం. జగనన్న చేదోడి కింద రజలకు 12 మందికి ఇచ్చినాం. నాయక బ్రాహ్మణులకు 5 మందికి ఇచ్చాం. టైలర్లకు 22 మందికి ఇచ్చాం. దాదాపుగా కలుగుతా ఉన్నారు. అదే కాకుండా స్వచ్ఛ భారత్ టాయిలెట్ల కింద దాదాపుగా 111 మందికి వచ్చింది. పే కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 15 మందికి సిపి అంటే చిన్నపెండేకాలకి మీకు వచ్చిందని చెప్పి దాదాపుగా 136 మందికి టాయిలెట్లు వచ్చినాయి స్వచ్ఛ భారత్ కింద అని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా ఈ రోజు నమస్కారాలు. ముఖ్యంగా చెప్పేసి ఇప్పుడు నాకు వచ్చిన అమౌంట్ లో కూడా దాదాపుగా ఎంతైతే అంత ఆ రోడ్డుకి, ట్రైన్ కి ఏర్పాటు చేస్తా అని చెప్పేసి కూడా మీ అందరు కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఏదన్నా మీ అందరికి తెలుసు, రైతుల గురించి ఆలోచన చేస్తే రైతులకు రైతు భరోసా కూడా 13,500 ఇచ్చినాడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు రుణమాఫీ చేసినాడు, తర్వాత ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, పెన్షన్లు, రేషన్ కార్డులు, పేదలు చదువుకోవాలని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినారు. ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రతి పేద పెట్టుకొని రైతు రాజశేఖర గారు నిలబడింది. ఈరోజు ఈ పరిస్థితుల్లో కూడా వల్ల వర్షాలు బాగా వచ్చినాయి, పండ్లు బాగా పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు, మీ అందరూ తెలుసు అది. రామారావు కష్టపడి పార్టీని పెట్టి పైకి వస్తే ఆయన్ని ఆ పార్టీని దొంగలించి ఈయనంతా కూడా ఈరోజు అధికారంలోకి చలాయించిన పరిస్థితులు చూస్తాం. ఈయన 14 ఏళ్ళు ఉన్నారు, 14 ఏళ్ళు ఏదైనా గుర్తుండే పని చేశాడంటే ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. ఒక్కటి చెప్పండి చంద్రబాబు నాయుడు ఈ పని చేశా అని చెప్పేసి. ఏదన్నా కూడా
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీకి చెందినటువంటి వికలాంగుడు మదర్వల్లి పింఛన్కు నోచుకోలేదు. గత 30 ఏళ్ల నుంచి మదర్వల్లికి పింఛన్ మంజూరు కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు స్పందించి వికలాంగుడిని ఆదుకోవాలని కోరారు. అసలు పాప ఇదేం లేదండి, ఎవరు ఆశ దిక్కు దిక్కు టీడీపీ ప్రభుత్వం లేదు, వైసీపీ ప్రభుత్వం లేదు, ఎవరు ఆ దయాధర్మం అనేది లేదు. ఆ పిల్లడికి వాళ్ళమ్మ చూస్తే బీదరాలు, వాళ్ళ ఆయన చనిపోయినాడు, ఆ పని లేదు సరిగ్గా, వాళ్ళమ్మ ఏదో అడుకొచ్చుకొని వాళ్ళు ఏదో ఏడా తిరిగి వాటినే చేస్తున్నారు. దయచేసి మీరనే చేసి పింఛన్ ఇచ్చినట్టు మదర్వల్లి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరడికొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి జన్మదిన వేడుకలకు వైకాపా కార్యకర్తలు హాజరై తిరిగి పయనమవుతుండగా స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఎస్ఐ నరసింహులు తన సిబ్బందితో కలిసి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు రామ్మోహన్ రెడ్డి వారిని పరామర్శించారు. మేము చూసుకునే లేదు. చనిపోయినాను నా పిల్లడు బైక్ వచ్చింది అనమాట, వెహికల్ బైకులు వస్తేప్పుడు సడన్ గా మా పిల్లడు నిరంజన్ అని ఇప్పుడు అయ్యాడు, బ్రేక్ వచ్చిన సడన్ గా తప్పిన పోయి స్లిప్ అయ్యి పడిపోయింది అంతే బండి, ఏం లేదు అంతే అంతేనా. దాని గురించి ఏ సంథింగ్ వెళ్ళి బండి అన్న వెళ్ళి బండి ఏం బండి బైక్ వచ్చినప్పుడు పిల్లడు నిరంజన్ పట్టేవాడు, బ్రేక్ కొట్టాడు అనమాట. ఆ పిల్లడు సడన్ గా తప్పేలే కదా అని ఇంకా వస్తప్పుడు ఇంకా ఇటు అని ఇటు బండి ఇంకా చక్కగా అనమాట. ఎంతమంది ఉన్నారు బండిలో? 9 మంది ఉంటామన్నా. విడి వేస్తున్నాం అమ్మకి సీదమ్మకి. ఎంతమంది చనిపోయారు? నేను ఇక్కడ కూర్చున్నాం, మాకేం తెలుస్తుంది. ఇప్పుడు వచ్చినాము, బండ్లు కూర్చున్నాము, మీటింగ్ వేస్తున్నాం, అంతేకాని మనకేం తెలియదు కదా. కృష్ణా జిల్లా నందిగమ శివారు అనాసాగరంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని సీఏ కనకరావు పట్టుకున్నారు. సుమారు 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నియంత్రుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ కనకరావు హెచ్చరించారు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి కొండవీటి సునీత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన బీజేపీ నాయకులతో పాటు పాత్రికేయులు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పూసుకుంటారు
అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం కొత్తపల్లి నుండి దర్గా హెన్నూర్ గోవిందవాడ వరకు ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి పాదయాత్ర చేశారు. నాడు ప్రజల్లో నేడు ప్రజల కోసం అంటూ పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈశ్వర్రెడ్డి, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిష్కారానికి సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో 3 సంవత్సరాల క్రితం నవంబర్ 6వ తేదీన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి విపులపాయలు ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేపట్టి మార్గ మధ్యంలో ఒకరిని ఇద్దరిని అని కాదు ప్రతి ఒక్కరిని టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, నేతన్నలు, రైతన్నలు, ఉద్యోగస్తులు చేనేత అలంకరణలు చేయడం జరిగింది, రంగులు వేయడం జరిగింది, రంగురంగుల లైట్లు వేయడం జరిగింది. పండగ వాతావరణం ఎక్కడ చూసినా కనబడతా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. గ్రామాల్లో ప్రవేశించేటప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి స్వాగతం పలికి హారతులు ఇచ్చి జగనన్నకు జయజయలు కొట్టి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, జయ జగనన్న అంటూ. కాబట్టి ఇది ఒక పండగ వాతావరణంలాగా ఉంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా అందులో తప్పకుండా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ కుయుక్తులు పన్నేటోళ్ళు, కుట్రలు పన్నేటోళ్ళు వాటంతట వాటే సర్వనాశనం అయిపోతారు. ఇప్పటికే పూర్తిగా నాశనం అయిపోయినారు. ఇంకా కుట్రలు కుతంత్రాలు ఆపకపోతే ప్రజలు వాళ్ళని ఏమి చేయాలో చేసి వాళ్ళని నామ రూపాలు లేకుండా కూడా ప్రజలు చేస్తారని కూడా వాళ్ళకి హెచ్చరిస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్. అనంతపురం జిల్లా బొమ్మరహాల్ మండలం దర్గా హెన్నూరులో సచివాలయానికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. ఆ గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం దర్గా హెన్నూరు నుండి గోవిందవాడ గ్రామానికి పాదయాత్ర చేపట్టి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి పాదయాత్రను ముగించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈశ్వర్రెడ్డి, వైఎస్ఆర్ నాయకులు లోకేష్, రామాంజనేయులు, వైఎస్ఆర్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమ భగవతే రుద్రాయ నమః. నారీకేళ రంభాఫల నైవేద్యం నివేదయామి. నైవేద్యానంతర నిమిత్యార్థః రైతు భరోసా అకౌంట్లకు పడతాయి, అమ్మఒడి డబ్బుల అకౌంట్లకు పడతాయి. ఎవరి దగ్గర పోయి అయ్యే అప్పటి చేయి చాలా పనే లేదు. ఇంకా మీరు రాపించుకోలేదనుక ఊరూరులో సచివాలయాలు ఉంది, ప్రతి ఊర్లో సచివాలయం ఉంది. మళ్ళీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నాడు, 50 ఇళ్ళకు ఒక వాలంటీర్.
ఏదైనా రాకపోతే ఏమంటా రాయడా ఏ పాపా రాయడా ఏం నాకు రా 70,000 ఎంత తక్కువ వస్తుందో అంత ఇచ్చేస్తారు బ్యాంక్ వాళ్ళు జగన్ అన్న ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు ఆ బ్యాంక్ లో కూడా కొంతమంది ఏమంటే సంవత్సరం రాయలే మాకు అదే బాగా అంటారు కొంతమంది సంవత్సరం వాళ్ళు తీసుకోండిలే ఒకేసారి 70,000 మాకు కావాలన్న వాళ్ళకి దానికి కూడా బ్యాంక్ ఇచ్చి ఏర్పాటు చేస్తామండి ఎలక్షన్ ముందు ఈరోజు నాతో పాటు పాదయాత్ర కొనసాగించిన ఏడీసీసీ బ్యాంక్ అధ్యక్షులు కామడి వీరేంద్రనాయుడు గారికి నాతో పాటు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మీడియా మరియు పత్రికా సోదరులకు నా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా చెప్పుంటే 75,000 దాని ప్రకారంగా 75,000 ఒక కంతు ఇచ్చినాడు ఇంకా 3 కంతులు వస్తాయి లేదు మాకేమన్నా మళ్ళీ వాళ్ళకి బుక్లు బ్యాగు బూట్లు సాక్స్ వాళ్ళ స్కూల్ పేదలకి అవి ఇచ్చినాడు రైతులకి రైతు భరోసా పడింది పెద్ద చదువులు చదివే చిరుకో ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పట్టాలు వెంటనే పంపిణీ చేయాలని కృష్ణా జిల్లా విజయవాడలో సిపిఐ నగర కార్యదర్శి ధోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు ఏవైఎఫ్ నగర కార్యదర్శి ఎండి మోయినుద్దీన్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రమణబాబు యాకోబు ఎండి ఇక్బాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదవాడికి భూములు కావాలని చెప్పి ఇళ్ల స్థలాలు కావాలని ఇల్లు కట్టించివ్వాలని చెప్పి భూపోరాటాలు చేసింది దానిని స్థలం కోసం వాళ్ళు మా కొండ ప్రాంతాల్లో ఉన్నాయి ఎక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈ కొండ ప్రాంతంలో ఆనాడు ఎర్రజెండ అండతోటి ఆనాడు ఉన్నటువంటి పెద్దలు సమ్మిన పోతరాజు గారు ముసలపాటి రామచంద్రరాజు గారు లాంటి పెద్దలు ఎస్వి గారు విజయ ఎల్లారావు గారు అనేక మంది ఆనాటి ఆ కాలంలో ఎక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వారు చెప్తే దాని కారణం కూడా చెప్తాను ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇక మా సి బ్లాక్లో మా ఇల్లు నిర్మాణం జరుగుతుంది అని చెప్పి చూసి ఆనందించారు మాకు సొంత ఇల్లు వస్తుందనేటువంటి ఆశతో సొంత డిపాజిట్ కట్టిన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి అలాగే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్నాడు ఆయన నువ్వు ఎలగలేరులో ఇస్తావో జీకొండూరులో ఇస్తావో గన్నవరంలో ఇస్తావో ఎక్కడ వద్దంటే ఇల్లు ముందు ఇళ్ల స్థలాలు ఊరిస్తున్నాడు ఇవాళ రేపు అని చెప్పేసి దాదాపు 4 సార్లు ఉగాది పండగ నుంచి ఇప్పటి వరకు 4 సార్లు వాయిదా కొట్టు వచ్చింది అమ్మ ఉగాదికి ఇస్తామని చెప్పారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు రాజశేఖర గారు పుట్టినరోజుకి ఇస్తామని చెప్పారు ఆ తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి అన్నాడు అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పటికి 4 సార్లు అన్నదమ్ముడిని నేను అన్నదమ్ముడిని ఆశీర్వదిస్తున్నా అని చెప్పి అందరు స్థలమే చెయ్యేసి చెప్పడం కాదండి మాకు ఇక్కడికి వచ్చి మాట్లాడాలి జనాల మధ్యలోకి వచ్చి మా పేద మంది ఎంతమంది కడుపు కొట్టి ఇలాగ కట్టుకున్న డబ్బులు నిలువు నీళ్ళు ఆడడానికి స్థలం లేదని బాధపడుతున్నాం కదా మేము ఎన్నో బాధలు పడి 50,000 కట్టాం దేనికి కట్టామండి మరి మీరు దగ్గర ఉన్న చోట మాకు మానేసి ఎక్కడో సమాధులు కట్టుకోవడానికి ఇస్తే అది ఏం చేయాలండి మేము ఏ అడవిలోనో ఏ కొండలోనో గుట్టలు వేస్తే అక్కడ ఏం చేయాలి మేము వెళ్ళి బతకడానికి బతుకుతాయి ఉండండి అక్కడ ఇక్కడ బతుకుతున్నాం కూలో నాన్న చేసుకుని బతుకుతున్నామండి అక్కడ ఎక్కడ బతుకుతామండి మేము వెళ్ళి జీ కొండు అవన్నీ ఎక్కడుంది అడుగుతామారండి ఎందుకు కట్టాలండి సంతకం మేము కట్టలేదండి ఎందుకు కట్టాలి మాకేం ఊరికేస్తానండి మేము అప్పులు చేసి కట్టాం 50,000 అక్కడ తెచ్చి కట్టాం 3 సంవత్సరాల నుంచి 50,000 ఎంత వడ్డీ అవుతుంది 1 రూపాయలు వడ్డీలు అక్కడ ఎంత అవుతుంది వడ్డీ కర్ణాటక యాదగిరి జిల్లా గురిమెట్కల్ పట్టణంలో కాసమఠం సంగమేశ్వర స్వామీజీ 9వ పుణ్యారాధ కార్యక్రమం జరిగింది ఆయన సమాధికి పూజలు జరిపించాలని గురుమురుషు రాఘచంద్ర మహాస్వామీజీ అన్నారు ఈ కార్యక్రమంలో అఖండేశ్వర హిరేమఠ్ మల్లికార్జున హోసామణి తమ్మన్న నరసారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಮತ್ತು ಶಿವಮೂರ್ತಿ ಮುರುಘರಾಜೇಂದ್ರ ಶರಣರು ಮತ್ತು ಅತ್ಯಂತ ಹಿಂದೆ ಇರತಕ್ಕಂಥ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮುರುಘರಾಜೇಂದ್ರ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರೊಡನೆ ಬಹಳ ಸಂಪರ್ಕವಿತ್ತು ಮತ್ತು ಇಲ್ಲಿನ ಸಂಸ್ಥಾನ ಮಠ ಇಲ್ಲೇ ಇರತಕ್ಕಂಥ ರಾಜಶೇಖರ ಸ್ವಾಮಿಗಳೊಡನೆ ಬಹಳ ಒಡನಾಡಿಗಳಾಗಿದ್ದರು ಮತ್ತು ಅವರಿಗೆ ಇರತಕ್ಕಂಥ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ತಮ್ಮನ್ನು ತಾವು ತೊಡಗಿಸಿ
ಕೊಂಡಿರುವಂಥದ್ದು. ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಸಂಗಮೇಶ್ವರ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರು ತುಂಬ ಶ್ರಮಜೀವಿಗಳು, ಭಾಳಷ್ಟು ಕಾಯಕ ಜೀವಿಗಳು. ಅವ್ರು ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ ಅವ್ರು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ರಪ್ಪ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಅವರೆಲ್ಲ ಹೊಲಕ್ಕೆ ಹೋಗ್ತಿದ್ರು, ಮಠದ ಹೊಲಗಳಿಗೆ ಹೋಗಿ ಮಠದ ವರ್ಕರ್ಸ್ ಜೊತೆಗೆ ಅವರು ಸ್ವತಃ ನೇಗಿಲು ಹೊಡಿತಾ ಇದ್ರು, ಕಾಯಕವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ರು ನಮ್ಮ ಲಿಂಗೈಕ್ಯ ಸಂಗಮೇಶ್ವರ ಮಹಾಸ್ವಾಮೀಜಿಯವರು. ಹಾಗಾಗಿ ಅತ್ಯಂತ ಒಂದು ಮಠನ ಒಂದು ಕಷ್ಟದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿನೂ ಸಹಿತ ಅವರು ಶ್ರೀಮಠವನ್ನು ನಿಭಾಯಿಸಿಕೊಂಡು ಬಂದು ಇವತ್ತು ಸಮಾಜಕ್ಕೆ ಭಕ್ತರಿಗೆ ಮಾರ್ಗದರ್ಶಿಯಾಗಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ವಿಶೇಷವಾಗಿ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విఫై న్యూస్.